గాయకుడు పెద్దపులి ఈశ్వర్ గారు మన ముందున్నారు. పెద్దపులి ఈశ్వర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ అలాగే నవత టీవీ బృందం రెడీగా ఉండండి. వెల్కమ్ బుకేస్ తో మరి ఆ పాట పేరునే ఇంటి పేరుగా మార్చినటువంటి ప్రముఖ గాయకులు తెలంగాణ జానపద బ్రహ్మ పెద్దపులి ఈశ్వర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. పెద్దపులి ఈశ్వర్ గారికి వెంకటేష్ సార్ నవత టీవీ నుంచి యాజమాన్యం తరపున బుకే అందిస్తున్నారు. Welcome bouquet sponsored by Yadagiri Gowd and his family from Super Car Wash. Thank you. Next Raag Sagar from Hyderabad. Please welcome to the dais. ఏ పాట పాడబోతున్నారు? మీరే రా తన ఓన్ సాంగ్ తో తను రాబోతున్నారు ఇప్పుడు. మట్టి బొమ్మవురా నువ్వు మట్టి బొమ్మవురా ఈ మాయాలోకపు బట్టి బొమ్మవురా మట్టి బొమ్మవురా కర్మం ఒకటే అదే మానవత్వం గా అది దైవత్వం రా మట్టి బొమ్మవురా వాళ్ళే సరిలై అనుకుంటూ నడవకుమా ఆ తీరు ఏటిరాన నిను విసిరిపోయనే నీకే నాదిపై చెయ్యి నా వాళ్ళే సరిలై అనుకుంటూ నడవకుమా ఆ తీరు ఏటిరాన నిను విసిరిపోయనే నీకేను ఎరకానా సరికానే దారే అయితే తప్పు అని అంటారయ్యా ఆ మాటకి మరి మాటేంటయ్యా అది మూర్ఖత్వం రా మట్టి బొమ్మవురా నువ్వు మట్టి బొమ్మవురా పట్టి బొమ్మవురా
నిన్ను మట్టిగా పిసికి పట్టిలో కాల్చి రంగులు మార్చి దుస్తులు వేసి బొమ్మలాటకి అందంగా ముస్తాబు చేసి మనిషిగా చూసి మురిసే పోయాడు. నువ్వు తనకే పెద్ద తల నొప్పిగా మారావు, తన కంటూ వందల పేరే పెట్టావు, ఏవేవో ధర్మాలే కట్టావు, ఎన్నెన్నో గుళ్ళే కట్టావు, దేవుడి పేరుతో కంచెలు వేశావు, అనుబంధాలు తెంచావు, మానవత్వం మరిచావు. నీ గొడవని చూస్తూ చూస్తూ ఆ దేవుడు తన నిజరూపాన్ని పేరుని మర్చిపోయాడేమో కదరా. మానవ, నువ్వు ఇంకా మానవ. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. కొద్దిగా పెద్దపూలి ఈశ్వర్ గారు ఎలా ఉంది? చాలా బాగా పాడారు. ఈ ఆ పాట గురించి చెప్పాలంటే మన సంపత్ గారే చెప్పాలి. విజయలక్ష్మి గారు. రాజశేఖర్ గారు, యాక్చువల్గా అసలు చూడకుండా వింటుంటే ఒక సినిమా పాట వింటున్నట్టుంది. టోటల్గా సాహిత్యం కానీ ట్యూన్ మీదేనా? మీరే కంపోజింగ్? ఓకే, కంపోజింగ్ కూడా చాలా బాగుంది. అంటే చాలా ఉదాత్తమైన, చాలా మంచి సాహిత్యం, ఆ సాహిత్యానికి తగ్గట్టుగానే ఉంది కంపోజింగ్. రియల్గా ఒక మూవీ సాంగ్ వింటున్నట్టు అనిపించింది ఫీల్. సో అక్కడక్కడ మేబీ మీ వాయిస్ కొంచెం. యాక్చువల్లీ నేను ఫస్ట్ ట్యూన్ ఫస్ట్ చరణానికి అనుకున్న ట్యూన్ యాక్చువల్లీ నాకు ఆ టైంలో ఇదవ్వలేదు. నేను అనుకున్న ప్లేస్కి అది వెళ్ళట్లేదు, అది నేను తాపత్రయపడుతున్నా అప్పుడు కొంచెం. అలాంటి చిన్న చిన్న లోపాలు తప్ప అదర్వైజ్ బాగుంది పాట. సో ఈ పాటకి ఎంత ఎమోషన్ కావాలో అవంతా మీరే రాశారు కాబట్టి, మీరే కంపోజ్ చేశారు కాబట్టి న్యాచురల్గా అది మీకు వస్తుంది. సో మీరు రాశారా? మీరే రాసి కంపోజ్ చేశారు, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ నైస్. సంపత్ గారు, కరుణాకర్ గారు చెప్పండి. ఆయన ఎప్పుడు నేను లాస్టే ఉంటాను అంటున్నారు సంపత్ గారు. కరుణాకర్ గారు చెప్పండి. రాజశేఖర్ గారు సార్, యాక్చువల్గా మీరు మీరు పాడింది ఏ రాగంలో కంపోజ్ చేశారు? ఇది రాగం నాకు ఐడియా అదే. మీరు అంటే పహాడు చారుకేసి అట్లా మిక్స్ చేసి పెట్టున్నారు సార్. దీంట్లో మంచి పాట కూడా ఉంది మనకి, ఎదురీతకు హంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. ఐడియా ఉంది కదా మీకు? అవును సార్. అంటే మనం మీరు మీరు యాజ్ పిబరే పిబరే రామరసం అది ఎందుకంటే మీకు మీరు యాజ్ ఎ కంపోజర్గా సార్ ఒక పాట కంపోజ్ చేసినాక కూడా, చేసే ముందు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, చేసినాక కూడా మనం ఎక్కడున్నాము కదా. రే అది ఎదురీతకు హల్తం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా అంటాడే. అది మీరు చరణంలో అప్లై చేసుకుంటే చాలా అందంగా వచ్చిండు. బహుశా మీకు ఇంకో విషయం కూడా, చరణానికి వచ్చేసరికి మీరు అలసట ఫీల్ అయ్యారు, అది శృతి పడిపోవడం అన్ను నేను. ఎందుకంటే ట్యూన్ యాక్చువల్లీ నేను కొంచెం మిస్ అయ్యాను సార్, నేనే మిస్ అయ్యాను యాక్చువల్లీ. యాక్చువల్లీ నేను చేసిన ట్యూన్కి ఇక్కడ పాడినకి ఫస్ట్ చరణంలో నాకు కొంచెం కొంచెం ఆ డైలమాలో మీరు ఎప్పుడు కూడా శృతికి ప్రధానం మనస్సు, మనస్సే శృతికి ప్రధానం. ఎప్పుడైతే మనస్సు అట్లా ఇట్లా అలవక అట్లా అయ్యిందో డెఫినెట్గా శృతి దెబ్బతింటుంది. మీరు తప్పు పాడుతున్నారా రైట్ పాడుతున్నారా అన్నది సెకండరీ ఆప్షన్. ఏదైతే మీ పెర్ఫార్మెన్స్లో అంటే యుద్ధంలోకి వచ్చిన తర్వాత కత్తి ఉందా కర్ర ఉందా అనవసరం సార్, అవతలలో పడిపోయాడా లేదా అని కావాలి మనకి కదా. అంటే ఆయుధం అన్నది మన ధైర్యం, అది ఎప్పుడు మిస్ కాకుండా ఉంటే ఫెంటాస్టిక్ సాంగ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే లిరికల్గా కూడా జనపదం అని చెప్పచ్చు. ఏమండి జానపదం అని చెప్పడానికి బదులు జనపదం, గుండెల్లోంచి వచ్చిన పాట అని మనం చెప్పొచ్చు. ఓకే, చాలా బాగుంది, వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ సార్, వెల్ ట్రై, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంపత్ గారు, రాఘసాగర్ గారు చాలా ప్రొఫెషనల్గా పాడారండి, నాకైతే అలా అనిపించింది. మీ వాయిస్ రికార్డింగ్కి చాలా బాగా సూట్ అయ్యే వాయిస్.
మీరు రికార్డింగ్స్లో బిజీగా ఉండండి, ఎక్కువ రికార్డింగ్స్కి వెళ్ళండి. షూర్ సార్, ఐ నో యు ఆర్ లెర్నింగ్ మ్యూజిక్. పాటలు మాత్రం మంచి ఎమోషన్ క్యారీ చేశారు, వాయిస్కి కావాల్సిన మాడ్యులేషన్ అంతా బాగా చేశారు. నిజంగా మేడం చెప్పినట్టు నాకైతే ఒక సినిమా పాట విన్నట్టుగా, ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ప్రకాష్ ఫ్రమ్ జగద్గిరి గుట్ట. शिवा मेरा साला मैं दो जोर वाला, शिवा मेरा साला मैं दो जोर वाला, घुंघरू बाल वाला ओ गोरा गोरा साला, घुंघरू बाल वाला ओ गोरा गोरा साला, घुंघरू बाल वाला ओ झुमर मुछी वाला, घुंघरू बाल वाला ओ झुमर मुछी वाला. शिवा मेरा साला मैं दो जोर वाला, अरे शिवा मेरा साला मैं दो जोर वाला. पहली बीबी मेरी सूरत से लग से प्यारे, दूसरी बीबी मेरी दिखाती वो उशारे, दिन रात वो डराती पूरा काम वो कराते, बार वो बताती दिन रात वो सताती, पलंग पे वो सोती मुझे जीने नहीं देती, पलंग पे वो सोती बिरयानी मस्त खाती. साले साले सटक तेरे भैंक लगे पटक, साले साले सटक तेरे भैंक लगे पटक. पहली बीबी मेरी पकड़ के पैर खींचते, छोटी बीबी मेरी गले को पटका बांधती, खाना भी नहीं देती खिला भी नहीं देती, कट्टर का नीर पीती जरा भी नहीं सोते. 10 बजे को उठती दादागिरी करती, 10 बजे को उठती दादागिरी करती. सास को एक ही बेटा तेरा झंडा यहाँ से फटा, सास को एक ही बेटा तेरा झंडा यहाँ से उठा. सिवा मेरा साला मैं दो जोर वाला, सिवा मेरा साला मैं दो जोर वाला, घुंघरू बाल वाला ओ गोरा गोरा साला, घुंघरू बाल वाला ओ गोरा गोरा साला, घुंघरू बाल वाला ओ झुमर मछी वाला, घुंघरू बाल वाला ओ झुमर मछी वाला. सिवा मेरा साला मैं दो जोर वाला, ऐ सिवा मेरा साला मैं दो जोर वाला. थैंक यू. కరుణాకర్ గారు, ఇలాంటి పాటలు ఇదొకటే పాడతావు, ఇలాంటి చాలా పాడతావు ప్రకాష్, ట్రై చేస్తాం. సార్ ఇంకొక విషయం, లేడీ వాయిస్ తో కూడా పాడతారు. నాకు ప్రకాష్ రాణాలుగా తెలుసు, మాకు ఎప్పుడు ఫిమేల్ సింగర్లు దొరకనప్పుడు ఒక ఆప్షన్ తన పెట్టుకుంటూ ఉంటాం మేము. ప్రకాష్ ఇంకా పాడుతూ ఉంటాం. మమ్మల్ని ఒక ట్రైన్ ఎక్కించి, ట్రైన్ ఒక 70 కిలోమీటర్ల స్పీడ్తో అని వెళ్తా ఉన్నట్టు ఫీల్ అయ్యాను నేను. బాగుంది ప్రకాష్, గుడ్ ప్రెజెంటేషన్. ఎక్కడ తొనకలేదు పెనకలేదు, ఇట్లా ఇలా అనుకుంటున్నావు, ఏం పొట్టలేము దాచావా ఏంటి కదా? ఎక్కడ తొనకలేదు పెనకలేదు, నీలో నీ ముఖంలో నిశ్చలంగా, ట్రైన్ ఇంజిన్ అట్లా నిశ్చలంగా ఉంటుంది, అలా నిశ్చలంగా ఉండి పాడేవు. బాగుంది, ఎక్కడ శృతి మిస్ అవ్వలేదు, ఏమి లేదు. నా చాన్నాలుగా పాడుతున్నావు కదా, లేకపోతే పాట చాన్నాలుగా నీ నోట్లో ఉందా? పాడుతున్నారు బాగా. అది ఇది ఏంటంటే, దీన్ని స్టాటిక్ ప్రజెంటేషన్ అంటాం మనం. యాక్చువల్గా కొంతమంది జానకి అమ్మ చూడండి, అట్లా నిల్చొని చక్కగా ఎటువంటి పాటనైనా కదలకుండా పాడేస్తారు ఆమె. అక్కడ ఓ అని దంపు 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 అని వెళ్తూ ఉంటే డప్పులు డోళ్ళు దాక టాక టాకడ కొడుతూ ఉంటారు. జానకి అమ్మ మాత్రం అలాగే ఉంటుంది, ఎలా పాడేస్తుంది. స్టాటిక్ పెర్ఫార్మెన్స్ ఇది. గుడ్, థ్యాంక్ యూ సార్. ఇది ఒక స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయలక్ష్మి గారు, ప్రకాష్ భాయ్, బహుత్ అచ్చా థా ఆప్కా పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, ఐ రియలీ ఎంజాయ్డ్. ఏక్ ఛోటా ఫర్మాయిష్ హై ఆప్సే, యహీ గానే కా జో ముఖడా హై నా, వో మేల్ ఔర్ ఫీమేల్ ఆవాజ్ మే ఆప్ గాకే సునాయియే హమే ప్లీజ్. ఇసీ గానే కో ఏక్ మేల్ ఆవాజ్ మే ఏక్ లైన్ మేల్ ఆవాజ్ మే గాయియే ఔర్ ఏక్ दूसरा हाँ दूसरा आपकी मर्जी, कौन सा भी एक मुखड़ा गाइए. हाँ
ना हो पाई इस जन्म में, हम तुम मिलेंगे उस जन्म में। चलो बहुत थैंक यू वेरी नाइस। ఇందాకటి పాటలో కంటే అంటే మీరు కాంపిటీషన్కి మీరు ప్రిపేర్ వచ్చిన పాట కంటే కూడా ఇప్పుడు పాడిన టూ లైన్స్లో మీ యాక్చువల్ పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక స్లో పాట, ఒక ఎమోషనల్ పాట, ఒక మెలోడీ, ఇలాంటి పాట పాడినప్పుడు మనలోని అన్ని కోణాలు బయటకు వస్తాయి, మన టాలెంట్ అంతా బయటకు వస్తుంది. మీరు ఫాస్ట్ పాట పాడినప్పుడు అది మధ్యలో ఎక్కడన్నా శృతి పోయినా ఏది పోయినా మనకు తెలియదు, అది మసిపూస్ మారేట్గా చేసినట్టు వెళ్ళిపోతుంది ఆ విధంలో. సో మీరు ఎందుకు ఎంచుకున్నారు ఆ పాట నాకు తెలియదు, కానీ బట్ ఈ పాటలో మీరు చాలా బాగా పాడారు. సో ఈ పాట ఇప్పుడు నేను వినుండకపోతే నాకు వేరే ఒపీనియన్ వచ్చి ఉండేది మీ మీద, బట్ డెఫినెట్గా ఈ సాంగ్ విన్నాక నాకు అనిపిస్తుంది యు ఆర్ వెరీ గుడ్ సింగర్. సో మంచి మంచి పాటలు ఎన్నుకోండి, ఎందుకంటే కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు పాటలు ఎన్నుకోవడం అనేది ఒక పెద్ద చాలా ఇంపార్టెంట్ విషయం, అది చాలా ఇంపార్టెంట్ విషయం. అలా అని మరీ కష్టమైనవి క్లాసికలు అవన్నీ కూడా అక్కర్లేదు. మీరు ఒక పాట సింపుల్ పాట శృతిపక్వంగా మెలోడీస్గా దాంట్లో భావం చెడకుండా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగితే అంతకు మించిన రాంబాణం ఇంకోటి లేదు. దాని ముందు శివశంకరి పాడినా ఏ పాట పాడినా దిగదొడిపోయి అంత అంటే మనసుకి హత్తుకునేలాగా ఉండాలన్నమాట. సో మీ సెకండ్ పాటలో నాకు మీ వాయిస్ చాలా నచ్చింది. ఇప్పటికే మేము సింగర్లు ఎక్కువైపోయి కాంపిటీషన్తో బాధపడుతున్నాము, అందుకని మీరు ఎప్పుడు ఫీమేల్ వాయిస్ పాడకండి. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పెద్ద పులీశ్వర్ గారు. ప్రకాష్ భాయ్ ఆప్నే బహుత్ అచ్చా గానా గాయే. థ్యాంక్ యూ. ఓ తెలుగు ఫోక్సే భీ జో ఆప్ బాద్మే జో గానా గాయే హిందీ బహుత్ హీ సుందర్ గాయే బహుత్ అచ్చా గాయే పూరే కళాకార్ లోక్ సున్కే భీ బహుత్ ఆనంద్ కియే और आगे भी इससे भी ज़्यादा गाना और आपको तो मैं हिंदी में जानता था, ये तेलुगु भी आप गाए फोक बोलो तो बहुत अच्छा परफॉर्मेंस की है. थैंक यू बहुत अच्छा है. थैंक यू सर. थैंक यू वेरी मच. नेक्स्ट मन मुंदुकी विनोद वस्तुन्नाडु पाट पाडडानिकी गाजुवाक पिल्लामे सांग तो मेदक नुंचि वस्तुन्नारु. ఇలా వేరే తరు ఏముందిరా అది వేసుకో. 1 2 3 4 గాజువాక పిల్లమే గాజులోల్లగాదా, గాజువాక పిల్లమే గాజులోల్లగాదా, గాజువాక పిల్లమే గాజులోల్లగాదా, నీ చెయ్యి చాపలేదా, నీ చెయ్యి చాపలేదా, మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్లమాది గాజులోల్లమే పిల్లమేము, గాజువాకే పిల్లమాది గాజులోల్లమే పిల్లమేము. సబ్బవరం పిల్లమేం సబ్బులోల్ల కాదా, సబ్బవరం పిల్లమేం సబ్బులోల్ల కాదా, సబ్బవరం పిల్లమేం సబ్బులోల్ల కాదా, నీ వీపు చూపలేదా, నీ వీపు చూపలేదా, మా సబ్బు రుద్దలేదా, సబ్బవరమే పిల్లమది సబ్బులోల్లమే పిల్లమేము, సబ్బవరమే పిల్లమది సబ్బులోల్లమే పిల్లమేము. సిరిపురం పిల్లమే సీరలోల్లం కాదా, సిరిపురం పిల్లమే సీరలోల్లం కాదా, సిరిపురం పిల్లమే సీరలోల్లం కాదా, నీ సీర ఇంపలేదా, నీ సీర ఇంపలేదా, మా సీర చుట్టలేదా, సిరిపురమే పిల్లమది సీరలోల్లమే పిల్లమేము, అరే సిరిపురమే పిల్లమది సీరలోల్లమే పిల్లమేము. బలం పిల్లమే మువ్వలోల్లం కాదా, మువ్వల బలం పిల్లమే మువ్వలోల్లం కాదా, మువ్వల బలం పిల్లమే మువ్వలోల్లం కాదా, నీ కాలు చాపలేదా,
నీ కాలు చాపలేదా అమ్మ ముప్ప కట్టలేదా మువ్వల పాలమే కరుణాకర్ గారు ఎలా ఉంది? ఇది స్కేల్ ముందు చూసుకున్నావా స్టార్ట్ అయినప్పుడు? చూసుకోలేదు సార్. కొంచెం చూసుకోలే, ఎందుకు అలా చేసావు మరి? సార్ ఇప్పుడు కదా చూడాలి కదా, మనం ఒక రింగ్ ఎక్కుతున్నాం అనుకో, అవతలోడు ఏ సైజులో కొడతాడో మనకు తెలియాలి కదా. మరి మీరు అట్లా అంటే, నేను ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త గాయకులందరికీ అంటే రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాబ్లం రాదు. ఏదైనా ఒక పబ్లిక్ క్యాటర్ సిస్టంలో పాడేటప్పుడు, పబ్లిక్ ప్రోగ్రామ్స్ పాడేటప్పుడు ఒకసారి మీరు డయాస్ ఎక్కగానే బరిలో దూకేయకుండా మీకు చేతికి ఇచ్చిన మైక్ని స్విచ్ ఆఫ్ చేసి కీబోర్డ్ ప్లేయర్ దగ్గరకో ఒక గిటారిస్ట్ దగ్గరకో వెళ్ళి మీ స్కేల్ చెప్పాలి. ఇది క్రమశిక్షణ. మీరేం పాడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ మనం అందుకునే పాట అంటే మీరు మీ ముఖం నల్లగా అవుతోంది, అవునే వద్దు తెల్లగా ఉండి, నేనే మాట్లాడుతున్నాను కరుణాకర్ని, ఓకేనా? తెల్లగా ఉండాలి ముఖం. ఎప్పుడు మనం వెళ్ళి డయాస్ మీదకి వెళ్ళి ముందు కీబోర్డ్ ప్లేయర్ని కలిసి సరే ఈ స్కేల్ ఒక్కసారి ఇవ్వండి అని చెప్పి అందుకని మనం చెప్పి పాడడంలో మీకు 1000 తప్పట్లు బయట నుంచి వస్తాయి. చప్పట్లు అంటే మనకి ఆర్టిస్ట్కి కావాల్సిన క్లాప్సే కదా. ఒకసారి ఆ స్కేల్ ఇవ్వు. బిగినింగ్ వెరీ బిగినింగ్ పాడు, వెరీ బిగినింగ్ ధూమ్ తత్త అని వేశారు కదా అక్కడ నుంచి. ఏముందిరా అది? నేను చాలా అనలేదు, నువ్వు ఆపేశావు. నువ్వు అక్కడ అక్కడి నుంచి నువ్వు గాజువాక పిల్ల వరకు పాడమని అడిగాను నేను. పాడు పాడు వస్తుంది. 1 2 3 4 అది 1 2 3 4 గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి చాపలేదా, నీ చెయ్యి చాపలేదా, మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులో లమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులో లమే పిల్ల మేము. వెరీ గుడ్. ఇప్పుడు చూడు ఎంత వినడానికి ఎంత శ్రావ్యంగా ఉంది, జనాలు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు మేము సింగర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే తప్పని మైక్ రాగానే తప్పని అందేసుకోవడం, సంభాషణ లేవు, మనం ఏ స్కేల్లో పాడతాం ఎవరితో చెప్పటం లేదు. కనీసం ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు సరే నేను చేసింది తప్పని అంటాం లే, ఇది గైడ్ లైన్. థ్యాంక్ యూ సార్. మనం స్కూటర్ బ్రేక్ ఇవి యాక్సిలేటర్ ఎలా ఉంటాయో, యాక్సిలేటర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్రేక్ ఇస్తాడు గుర్తుపెట్టుకోవాలి ఆగడానికి, అలానే మనం వెళ్తున్నప్పుడు చేయాలి. ఇది నీ ఒక్కడికే కాదు, ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి గాయని గాయకులందరికీ కూడా నేను చాలా క్లియర్గా హెచ్చరిస్తున్నాను. చెప్పటం లేదు, హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ కాషన్. ఎందుకంటే మీరందరూ బాగా పాడాలి, జనాల హృదయాలను దోచుకోవాలి అంటే ఊరికే దోచుకోవడానికి వెళ్ళాము, హృదయాలు తీసి బయటపెట్టరు, ఓకేనా? పాట అంత సవ్యం మనం మొత్తం అంది సమానంగా వినబడినప్పుడు జనాలకి చప్పట్లు దండలు కూడా వేస్తారు. అలా వేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంపత్ గారు, విజయలక్ష్మి మేడం, వినోద్ గారు, మేడం కరుణాకర్ చెప్పిన ఆయన చెప్పింది విన్నారు కదా సజెషన్స్? అంటే అందరూ మేమందరం ఫీల్ అయింది అదే, అంటే ఇంత మీరు ఒక్కళ్ళే కాదు ఇంతకు ముందు పాడిన సింగర్స్ కూడా
అది వచ్చి హడావుడిగా పాట ఎత్తేసుకుంటున్నారు, కానీ అసలు ఆ పాట ఏ శృతి ఏంటి, అసలు మీ వాయిస్కి ఏ శృతి సూట్ అవుతుంది అనేది మీరు ముందు పాడుకుని కొంచెం అవగాహనతో రావాలి. వస్తే ఇప్పుడు మీరు సెకండ్ టైం మీరు శృతి చూసుకుని పాడిన తర్వాత మీ గొంతులో మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో డెఫినెట్గా మీ పెర్ఫార్మెన్స్ ఇంతకు ముందు దానికంటే బెటర్గా ఉంది ఈ పల్లవి. సో అదేంటంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు అంటే ఇలాంటి సలహాలు ఇచ్చే సీనియర్స్ మీకు దొరకరు. కరుణాకర్ గారు ఎంత ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, ఆయన ఎంత పెద్ద పెద్ద వాళ్ళని పాడించారు, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, లెజెండ్స్తో. సో ఇవన్నీ ఏంటంటే మన విజయానికి మెట్లు లాంటివి అనమాట. డెఫినెట్గా మనం విని వీటిని పాటిస్తే డెఫినెట్గా యుల్ బికమ్ అ గుడ్ సింగర్. ఎందుకంటే ఒక సింగర్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీలో. మీ వాయిస్ చాలా బాగుంది. అండ్ రెండోసారి పాడినప్పుడు ఎక్కడ శృతి పోలేదు, శృతి పక్వంగా ఉంది. సో ఈ పాటకు కావాల్సిన ఎమోషన్, కావాల్సిన హుషారు కరెక్ట్గా ఇచ్చారు మీరు. సో అన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటి చిన్నవి కూడా మీరు నేర్చుకుంటే ఇంకా పైకి వస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. పెద్దపల్లీశ్వర్ గారు. వినోద్ బాబు సార్ చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. ముందుగా పాడినప్పుడైతే కొద్దిగా శృతులు అటు ఇటు అయినాయి. సార్ చెప్పినట్లు మీకు తర్వాత కొద్దిగా కోచింగ్ ఇచ్చి ఇట్లా కాదమ్మా అట్లా మైక్ పట్టుకొని పాడడమే అంటే ఫోక్ ఉంటుంది అట్లా. ఒరిజినల్గా చెప్పాలంటే ఈ పాట కూడా ఫోకే, క్లాసికల్ ఏం కాదు. అంటే మీరు మనము ఫోక్ పాడేటోళ్ళం ఎట్లుంటే మైక్ తీసుకొని పాడడం ఒకటే ఉంటుంది, రికార్డింగ్ దీనికి తేడా ఉంటుంది. నువ్వు ఇదే పాటను సార్ చెప్పినట్టు కొద్దిగా స్టార్టింగ్లో స్లోగా పాడితే కరెక్ట్ టెంపోలో వచ్చేస్తుండే సార్ కూడా మిమ్మల్ని ఏమనకపోవు. రఫ్ను పాడేసారు, అందుకే సార్ మీకు కొద్దిగా ఇవ్వాల్సి వచ్చింది. చాలా బాగా వాడినా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంపత్ గారు. వినోద్ బ్రదర్ చాలా బాగుంది. వీళ్ళు చెప్పినవన్నీ మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ నా సజెషన్ ఏంటంటే మనకు శృతి పట్టుకోవడానికి ఇంకా ఇబ్బంది అవుతుందంటే యూ బెటర్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్. కొంతమంది అంటే గిఫ్టెడ్ ఉంటారు, వాళ్ళకి ఏ శృతి ఇచ్చినా వాళ్ళు పాడేస్తూ ఉంటారు. సో మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే సంగీతం నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ కొంతవరకైనా మీరు సంగీతం నేర్చుకుంటే మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లెర్న్ మ్యూజిక్. విజయలక్ష్మి గారు పాడబోతున్నారు ఈ పాట, మనకందరికి తెలిసిన పాట. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, జల్దిగా నూర వేసంజ మనము కలుసుకుని చూడుకి, రోజు అడుకుని ఆటకి. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, రావాలని ఉంది బాబా కలుసుకుని చూడుకి, రోజు అడుకుని ఆటకి. ఇందులో మళ్ళీ చెట్ల కింద సింధులాడ, అరే దుప్పట్లో దూరినంక దుంగులాడా. మళ్ళీ చెట్ల కింద సింగులాడ, దుప్పట్లో దూరినంక దుంగులాడాటలో Hello.
అటు కొత్త వైగిరి కింద గురుకులాడ, ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాడ. అటు కొత్త వైగిరి కింద గురుకులాడ, ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాడ. పుచ్చకాయ చెట్టు కింద పునుగులాట, కోడి కూసేయాల దాక గుంగులాట. పుచ్చకాయ చెట్టు కింద పునుగులాట, కోడి కూసేయాల దాక గుంగులాట. చీడగిందెలో గుండా మామిడి పిల్ల గుండా మామిడి తోటకి